మీ ఊళ్ళో గొర్రెలు లేరు, ఒక క్రైస్తవుడు ఆహా బోర్డు కూడా పెట్టి బోర్డు కూడా పెట్టారా? ఏమని పెట్టారు బోర్డు? ఆహా కొట్టండ్రా, వేయండ్రా, వేరుతాడు. ఆహా ఆహా పుచ్చుకో, అట్లే పుచ్చుకో, పుచ్చుకోది. ఇలా కదా ఆనందములు ఉండాలి, ఇలా ఉండాలి. సో అయితే అయితే మీ పర్ల ప్రేమ కదా నాయన, నాయన చాలా సంతోషం. అయితే మీరు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటో చెప్తాను. ఇలా రాష్ట్రాల్లో ఇది త్వరలో ఇంగ్లీష్లో కూడా కొట్టించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొర్రెలకి దాదాపు ఒక 2 నెలలు అయి ఉంటుంది కదా ఇది మనం రిలీజ్ చేసి, దానికి గలీజ్గా లొక్కలు కూడా రాలే. అది కూడా ఉత్తిదేగా 90 లక్షలు ఇస్తా అని చెప్పా. దీనికి నన్ను మతం మారిస్తే 90 లాక్స్ ఇప్పుడు వడ్డీతో 10 లాక్స్ 1 కరోర్ ఇస్తాను. ఒక్క గొర్రెలు కూడా రాలే. వైజాగ్ గొర్రెలు కావచ్చు, శ్రీకాకుళం గొర్రెలు కావచ్చు, అందా తెలంగాణ ఏ గొర్రెనా ఒరిసా గురులు కావచ్చు, ఎవడైనా సరే నా నేను చెప్పిన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగలిగితే రండి నాతో మాట్లాడచ్చు ఎవడైనా. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే నా పూర్వీకులు గొప్పవారని చెప్తారా, వేదవులని చెప్తారా కదండి, కదండి. కానీ ఈ మతం మారిన గొర్రెలు వాళ్ళ తాతలు తండ్రులు పూర్వీకులంతా నరకానికి వెళ్తారని చెప్పేటువంటి లత్కూర్ గారు, వీళ్ళ కన్న పాపానికి వాళ్ళు నరకానికి వెళ్ళాలా, వీడు 2 చెట్ల మీద శవాన్ని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారా. రాముని నమ్మిన త్యాగరాజ స్వామి వారు, రామదాసు గారు వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారని మన చరిత్ర ఉంది. కానీ 2 చెక్కల మీద ఏలాడు తీసిన శవాన్ని నమ్మి ఎవడో పరలోకం వెళ్ళినట్టు ఎక్కడ ఒక ఎవిడెన్స్ లేదు. ఎవరికైనా సరే దమ్మున్నాడు వాడి నెంబర్ వేసి అంటించండి, ఏ చర్చికి ఏ గుడికి ఎక్కడైనా సరే. మనం ఏమడుగుతున్నామంటే మీరు మతం మారమని అడుగుతుంటున్నారు కదా, అంత బాధపడద్దు. మేము రెడీగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. ఇదిగో ఇందులో 26 క్వశ్చన్లు ఇచ్చాం, అన్ని వద్దు వాడు చెప్తాడే అంత వద్దు అని, అంత వద్దు. 6 క్వశ్చన్లకి సమాధానం చెప్పడం చాలు, మేము వచ్చేస్తాం. ఎదురు డబ్బులు ఇచ్చి నేను గొర్రెల తరపున ఆఫర్ ఇస్తున్నా, గొర్రెలకి 100,000 మందిని మారుస్తా, నన్ను ఒక్కడ మార్చండి. దాసా ఏసా ఏసేడావండి, దాసు మార్గం పీసు, ఏసు మార్గం లాసు, ఇదే దోశ ఇచ్చే క్లాసు. అదైందా? కాదంటే పగులుద్ది గ్లాసు. ఎందుకంటే ఆ విషయంలో మనం ఓరం మాసు. ఎవడైనా రండి, ఇప్పుడు మనం ఉన్నాం చెప్పగలం. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పండి. నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి, ఎడారి మత గ్రంథాలకు, అందులో ఉన్న క్యారెక్టర్లకు, అందులో ఉన్న పేర్లకి ఏ సంబంధం లేదు. మనం చెప్పాం కదా ఒకసారి పాస్టర్ రాంబాబు అని చెప్పను, పాస్టర్ సామశివని చెప్పను, నాకు హిందూ ధర్మానికి నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు, ఇట్లా రాంబాబు అని నేను సన్నా వెంకటేశ్వరరావు అడు ఏం చెప్తాడు, అది పుట్టిందే మనకు కదా. రాజ్యాడు ఎవడో కర్ణాటకోడు, ఆడి పేరు నారాయణ, ఆడు ఏదో వాడి బైబిల్ భాష అంతా మాట్లాడేస్తున్నాడు. రే నువ్వు మాకే పుట్టావు, మీ నాన్న పేరు చెప్పగలిగితే ఫోన్ చేయాలని చెప్పా. నేనేమో ఆస్తి అడగలే, చిచ్చే డబ్బులు అడిగానా, పొలం అడిగానా. మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరు సార్? మీ నాన్నగారి పేరు, నాన్నగారి పేరు సార్ ఏమండి. మీరెవరైనా ఇందులో రకరకాల స్థాయిల్లో ఉన్నారు, రకరకాల మూల, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఎవరైనా ఎందుకు అన్నారండి? ఎవరైనా నాన్న పేరు అడిగితే ఎందుకంటాడు ఎవరైనా? అంటే వాడు దొరికేస్తారని అదైందా? ఎవరైనా మా నాన్న పేరు ఇది అని గర్వంగా చెప్పగలిగి గొర్రెలు రావచ్చు. ఎవరైనా రండిరా,
అడిగడిగి అలిచిపోతున్నాడు అంతే. అనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నన్ను అందరూ అన్ని